అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా దయ్యం భ్రాంతి కాళింది నదీ తీరాన పుంజిక అనే గ్రామంలో ప్రజ్ఞావంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరు గొప్పేగాని ఆ బ్రాహ్మణుడు ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడు ముక్కుకు దొండపండు కట్టినట్లుగా ఆ పనికి మాలిన వాడికి సులోచన అనే పిల్లనిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారు సులోచన రంభలాంటి పిల్ల అయితే ఆమె తల్లిదండ్రులు ప్రజ్ఞావంతుడు ఎరిగినవాడని పిల్ల ఊళ్ళోనే ఉంటుందని ఆలోచించి సంబంధం నిశ్చయించారు ముహూర్తం నిశ్చయమైంది సులోచనను కూతుర్ని చేశారు ఆమెకు ఈ పెళ్ళి ఎంత మాత్రమూ ఇష్టం లేదు కానీ తన మొర ఆలకించేవారు లేరు అందుచేత ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించింది పెళ్లినాడు ఉదయం మసక చీకట్లో ఆమె బిందె చంకన పెట్టుకొని కాళింది నదికి వెళ్ళింది బిందె ఒడ్డున పెట్టి నదిలోకి ఉరకబోతుండగా వెనక నుంచి ఎవరో ఆమెను పట్టుకున్నారు సులోచనను ఆ విధంగా ఆత్మహత్య చేసుకోకుండా ఆపినవాడు విత్తకర్భ అనే యువకుడు అతను దక్షణాన కుంభకోణం నగరంలో వ్యాపారం చేస్తూ అక్కడే ఉండిపోయాడు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు చాలామంది కన్యలను చూశాడు కానీ అతనికి ఒక్కరూ నచ్చలేదు ఇంకా ఇతర గ్రామాలలో చూద్దామని అతను గుర్రం మీద నది వెంబడి వస్తూ దూరం నుంచే సులోచనను చూసి ఆగి గుర్రం దిగి ఆమెను సమీపించాడు ఆమె వెనక్కి తిరిగి చూసుకుంటూ రావడం అతనికి అనుమానం కలిగించింది అతను అలా అనుమానించబట్టే దేవుడెళ్ళే అడ్డుపడి ఆమె ప్రాణం రక్షించగలిగాడు పెళ్లి కూతురి వేషంలో ఉండి ఇదేం పని నువ్వెవరివి అని విత్తకర్మ సులోచనను అడిగాడు ఆమె దాచకుండా జరిగిందంతా చెప్పి అలాంటి భర్తను చేసుకునే కన్నా చచ్చిపోవటం మంచిదనిపించింది మీరు సమయానికి వచ్చి నా ప్రయత్నం కాస్త పాడు చేశారు అంటూ కంటనీరు పెట్టుకుంది మంచి పనే జరిగింది నా వెంట వస్తావా నేను కన్య కోసమే తిరుగుతున్నాను ఎందరినో చూశాను కానీ నీ వంటి అందకత్తె నాకు కనిపించలేదు దక్షిణ దేశంలో మీ వాళ్లకు దూరంగా ఉండటం అభ్యంతరం లేకపోతే నిన్ను తీసుకుపోయి పెళ్లాడతాను అన్నాడు విత్తకర్మ ఆత్మహత్య చేసుకుందామనుకున్నప్పుడే నేను అందరినీ వదిలేశాను వారు నాకు చేసిన మేలేమిటి నన్ను చావనిచ్చారు కారు కనుక ఇక నన్ను మీరే భరించి భార్యను చేసుకోండి అన్నది సులోచన దీనంగా విత్తకర్మ ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని తెల్లవారే లోపునే మూడు గ్రామాలు దాటి నేరుగా కుంభకోణానికి వెళ్ళిపోయాడు వారిద్దరూ బయలుదేరిన కొంతసేపటికి ఊళ్ళో వాళ్ళు కొందరు రేవుకు వచ్చి ఒడ్డున ఉన్న బిందెను చూశారు ఎవరో ఏట్లో పడిపోయారని ఊరంతా చెప్పారు బిందెను బట్టి సులోచన ఎక్కడా కనిపించకపోవటాన్ని బట్టి పెళ్లి కూతురే ఏటికి ఎరఅయిందని రూఢీ అయిపోయింది పెళ్ళికని వచ్చిన దూరపు బంధువులంతా తలా ఒక రకంగా సులోచన చావు గురించి ఆశ్చర్యంగా చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎటువంటి అప్రయోజకుడికైనా చేసుకుంటానంటే పిల్ల దొరక్కపోదు కొంతకాలం గడిచాక రాధ అనే పొరువూరు పిల్లను ప్రజ్ఞావంతుడికిచ్చి పెళ్లి చేశారు ఆమె కాపురానికి వచ్చి గర్భవతి కూడా అయ్యింది గర్భవతులకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు రాధకు వేవీళ్ళు చాలా తీవ్రంగా వచ్చాయి ఆమె భయపడసాగింది దానికి తగినట్టే అమ్మలక్కలు చేరి పిచ్చిదాన గర్భిణీగా ఉండి ఆ రేవుకెందుకు వెళ్ళావు సులోచన అక్కడ దెయ్యమై తిరుగుతున్నదని నీకు తెలియదా పెళ్లి కాబోయే క్షణంలో బలవంతపు చావు చచ్చింది దానికి కాబోయే మొగుణ్ణి చేసుకున్నావు కనుక నిన్ను పీడించుకు తీరుతుంది అని రాధకు పిరికి మందు పోశారు రాధే కాక కడుపులో ఉండే బిడ్డకు కూడా అపాయం జరుగుతుందేమోనని ప్రజ్ఞావంతుడు అంజనాలు వేయించాడు సోదె అడిగించాడు ఎంతమందిని అడిగినా అందరూ సులోచన దెయ్యమై పట్టిందని చెప్పేవాళ్లే ప్రజ్ఞావంతుడికి దెయ్యంలో బాగా నమ్మకం ఉంది అతను చుట్టుపక్కల ఉండే భూతవైద్యులను మాంత్రికులను రప్పించి ముగ్గులు వేయించి మంత్రాలు చదివించి తన భార్యకు తాయెత్తులు కట్టించాడు ఒకరి తరువాత ఒకరుగా నలుగురు మాంత్రికులు దయ్యాన్ని భూస్థాపితం చేశారు క్రమంగా రాధ ఆరోగ్యం బాగుపడినట్లు కనిపించింది దెయ్యం వదిలిందనుకున్నారు కానీ రాధ కొద్ది కాలానికే ఒక బిడ్డను కనగా పుట్టిన కొద్ది గడియలకే ఆ బిడ్డ మరణించింది అది దెయ్యం పనే అని అందరూ అనుకున్నారు ఎంతమంది ఎన్ని మంత్రాలు చదివి ఏం లాభం ఈ క్షుద్రోపాసకుల వల్ల దయ్యం వదలదు ఏవైనా తీర్థయాత్రలు చేసిరా అని కొందరు ఊరి పెద్దలు ప్రజ్ఞావంతుడికి సలహా ఇచ్చారు రామేశ్వరానికి వెళ్ళటం మంచిది ఒకడికి ఇలాగే దయ్యం పడితే రామేశ్వరానికి పోయి రాగానే వదిలింది అన్నారు ఒకరు ప్రజ్ఞావంతుడు తన భార్యను వెంటబెట్టుకొని రామేశ్వరం వెళ్ళటానికి నిశ్చయించాడు మంచి ముహూర్తం చూసి ఇద్దరూ బయలుదేరారు వారు చాలా రోజులు ప్రయాణం సాగించి ఒకనాడు కుంభకోణం చేరుకొని ఒక సత్రంలో బస చేశారు ఆ రాత్రి ఎవరో దొంగలు వారి మూటాముల్లె ఎత్తుకుపోయారు ఈ దొంగతనం మూలంగా ప్రజ్ఞావంతుడు రాధ కట్టుబట్టలతో మిగిలారు ముందుకు వెళ్ళటానికి లేదు వెనక్కిపోవటానికి లేదు వారి దుస్థితి చూసి అక్కడి వాళ్ళు జరిగిన దానికి విచారించకండి ఈ ఊళ్ళో దానకర్ణుడు లాంటి వర్తకుడు ఒక ఆయన మీ ప్రాంతం వాడే ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి జరిగినది సంగతంతా చెప్పుకున్నారంటే మీ ప్రయాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు చేస్తాడు అని సలహా ఇచ్చారు ఆ వర్తకుడి ఇల్లు ఎక్కడ ఉన్నది గుర్తు తెలుసుకొని ప్రజ్ఞావంతుడు భార్యతో సహా అక్కడికి వెళ్ళాడు భర్త వర్తకుడితో మాట్లాడే సమయంలో రాధా వర్తకుడి భార్య వద్దకు పోయి తనకు సులోచన ఎలా దయ్యమై పట్టింది ఆ దయ్యాన్ని వదిలించటానికి తాము ఎలా రామేశ్వర యాత్ర బయలుదేరింది తమ సొత్తు దొంగలు ఎలా అపహరించింది వివరంగా చెప్పుకుంది అంతా విని వర్తకుడి భార్య తన ఒంటిన ఉన్న నగలన్నీ తీసివేసి మామూలు చీరతరించి తన భర్తతో మాట్లాడుతున్న ప్రజ్ఞావంతుడిని తన వద్దకు తీసుకురమ్మని నౌకర్ను పంపించింది ప్రజ్ఞావంతుడు వచ్చాడు కానీ వర్తకుడి భార్యకేసి చూడలేదు ఏమయ్యా నన్నెన్నడన్నా చూసిన జ్ఞాపకం ఉందా అని అడిగింది వర్తకుడి భార్య ప్రజ్ఞావంతుడు కేసి కొంచెం సేపు చూసి సులోచన అని గుర్తించి నోట మాట రాక రాతిబొమ్మలాగా నిలబడిపోయాడు సులోచన రాధకేసి తిరిగి చూశావా అమ్మా నేను దయ్యమై పట్టాననే భ్రమతోనే మీరు ఇన్ని తిప్పలు పడుతున్నారు దయ్యమంటే భ్రమేనని ఇప్పటికైనా తెలుసుకొని ఇంటికి పోయి సుఖంగా ఉండండి అంటూ ఆ దంపతులకు తన వృత్తాంతమంతా తెలియచేసింది ప్రజ్ఞావంతుడు రాధ రెండు రోజుల పాటు సులోచన ఇంట అతిథులుగా ఉండి ఆమె వద్ద తిరుగు ప్రయాణానికి డబ్బు తీసుకొని తమ గ్రామానికి వెళ్ళిపోయారు విన్నారు కదా దేయం కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను